హాయ్, ఇవాళ రెసిపీ ఏంటంటే బీరకాయ కూర శనగపప్పు వేసి మనం రాత్రి నానబెట్టుకున్న శనగపప్పు ఒక కప్ తీసుకోవాలి. దాన్ని మనము ఉడికించుకోవాలన్నమాట. ఫస్ట్ ఉడికించుకొని ఇవాళైతే నేను ఒక 3 బీరకాయలు తీసుకుంటున్నాను, ఒక 3. మరి మీ ఇష్టం, అంటే ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి ఎన్ని బీరకాయలు తీసుకోవాలో తీసుకోవాలి. దాన్ని చేతి చూసుకొని తోలు తీసి పెట్టుకొని నేను గ్రేటర్ తోటి కొంచెం గ్రేట్ చేసి పెట్టుకుంటా, అది ఈజీ అయిపోతుంది అన్నమాట. ముక్కలు కట్ చేస్తే టైం పట్టేస్తుంది. సో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలి. సో ఫస్ట్ ఒక నేను కుక్కర్లో పెడుతున్నాను, చిన్న కుక్కర్లో తాలింపు వేసేసి, అంటే ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, దెన్ ఆవాలు, జీలకర్ర ఇవి ఉంటాయి కదా, ఫస్ట్ తాలింపు వేసేసుకోవాలన్నమాట. తర్వాత తాలింపు వేసిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవాలి. కొద్దిగా తాలింపు గింజలు కొద్దిగా వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి ఫస్ట్. దాన్ని చక్కగా కలిపేసుకొని కొద్దిగా మగ్గనివ్వాలన్నమాట. ఉల్లిపాయలు ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత ఏం చేయాలంటే, మనం గ్రేట్ చేసి పెట్టుకున్న బీరకాయ ఉంది కదా, అది వేసేసుకోవాలి. వేసుకొని కొంచెం అంతా కలిపి తిప్పుకోవాలి. దానిలో కొద్దిగా ఆయిల్, ఇవన్నీ మిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కొంచెం కలిసేలాగా. నేను యాక్చువల్గా ఆయిల్ తక్కువే వేస్తాను, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసి అది మంచిది కాదు కదా హెల్త్కి. సో ఆయిల్ తక్కువే వేస్తాను. అది కూడా కోల్డ్ ప్రెస్డ్ సాఫ్లవర్ ఆయిల్ వేస్తాను, అంటే కుసుమ నూనె అంటారు కదా అది. సో ఇవన్నీ మిక్స్ చేశాక టేస్ట్ ప్రకారం ఉప్పు వేసుకొని, తర్వాత కొంచెం ధనియాల పౌడరు, పసుపు, దెన్ మెంతి పౌడరు. మా ఇంట్లో ప్రతి దాంట్లో నేను మెంతి పౌడర్ వేస్తాను, అది మంచిది కదా చాలా. సో మెంతి పౌడర్ కొంచెము, దెన్ కొంచెం కారం. మనం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బెటర్, కారం కన్నా కూడా పచ్చిమిర్చి బెటర్ అన్నమాట. సో కొంచెం కారం వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ అలాగే ఉంటుంది, టేస్ట్ ఏమీ చేంజ్ ఏమి అవ్వదు. సో అవన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఈ కూరని ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక అప్పుడు ఏం చేయాలంటే, ఇంకొకసారి కలుపుకొని మనము ఉడికించుకున్న శనగపప్పు ఉంది కదా, ఆ శనగపప్పును తీసి ఇందులో వేసేయాలి. ఇందులో వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మిక్స్ చేసి దాన్ని మూత పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ అలా, ఎందుకంటే పప్పుకి ఆ ఉప్పు అదంతా పట్టాలి కదా. సో పప్పుకి ఉప్పు, కారం ఇవన్నీ పట్టాలి కాబట్టి ఇంకొక 5 మినిట్స్. కొత్తిమీర తీసుకుని కట్ చేసుకొని కూరలో కొంత వేసుకోవాలి, అంటే ఇది స్టైల్గా గార్నిషింగ్ అన్నమాట. అంతే రెడీ, చాలా సింపుల్ ఈజీ, కొంచెం డిఫరెంట్గా బీరకాయ టేస్ట్ బాగుంటుంది.